నా మీద నమ్మకం ఉంటే కలవరం వదిలేసి ప్రశాంతంగా ఉండమని నేను చూసుకుంటా అన్నాడు ఆయన అదే చెబుతున్నా నా మాట వదిలే ఆయన మాట నమ్మాలిగా వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనలో ఏముంది మీ హృదయములను కలవరపడనియండి నీయండి అనుందా మీ హృదయములను కలవరపడ నీయకుడి అనుంది చదువు నాయనా మీ హృదయమును కలవరపడని యువకుటి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నాయందును విశ్వాసముంచుటి అది లెక్క యశాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచనం ఐదో లైన్ చదువు ఇరవై ఎనిమిది పదహారు యశయా ఐదవ లైన్ విశ్వసించువాడు కలవరపడడు అయిపోయింది వ్యవహాను సువార్త పద్నాలుగు ఒకటిలో మీ హృదయములను కలవరపడనియొద్దు ఇక్కడ విశ్వసించువాడు కలవరపడ అది మరో చోట అంటాడు ఏషియాలోనే ఎవని మనసు నీ మీద ఆనుకొను వానిని సగం శాంతి గలవాణిగా చేతువా బాబా బాబాబా యశ ఇరవై ఆరు మూడు యశయా అధ్యాయం మూడో వచ్చును అంట చూడండి యవని మనస్సు నీ మీద ఆ మనస్సు నీ మీద అనుకును ఆహ వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతూ ఎందుకు ఎలియనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నా అదే అది దేవుడి మాటల్లోంచి మనందరిని దర్శించు కాక ఉపదేశాన్ని అడ్డకింపు చూసే దెయ్యపు శక్తులను అయేస్సు నాములు అణచివేయును కాక మన ఆత్మ విషయంలో డోకా ఉందా పెద్దది చెప్పండి భరోసా ఉందా ఎట్లా రక్షణ పొందాడా ఏం పొందాం బాబు తీసుమొంది ఆజ్ఞ నెరవేర్చాం గ్రంథంలో రికార్డ్ అయింది మనసు పొందాం క్రొత్త జీవితం మొదలుపెట్టాం ఇప్పుడు ఆత్మ విషయంలో ఢోకా లేదు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఏ లిస్టులో పాతాళం లిస్టులోనా పరలోకం లిస్టులోనా పాప అన్యులకి పరలోకం లిస్టులో పేరుందా డేంజర్లో ఉన్నారు మనకి ఇప్పుడు మన ఎవరు ధన్యులమా కాదా రైట్ నెంబర్ వన్ నంబర్ టూ మన ప్రాణాలకు విశ్రాంతి ఉంది వాళ్ళ ప్రాణాలకి మనకు ఉన్నది వాళ్ళకు లేదు మళ్ళా వాళ్ళు పాపం మనల్ని చూసి జాలి పడుతుంటారు పిచ్చ కామెడీ కదా వాళ్ళు మనల్ని చూసి జాలి పాపం వీళ్ళేందో అనుకుంటూ చూస్తారు పిచ్చిమోకాలు మనం విశ్రాంతిలో ఉన్నాం వాళ్ళు వేదనలో ఉన్నారు మనం భారం దించుకున్నాం వాళ్ళు భారం మోసుకుంటూ తిరుగుతున్నారు ఎక్కడ దించావు మన ప్రాణములకు విశ్రాంతి కలుగునట్లు మన భారమును ఆయన పాదాల దగ్గర దించేశాను మత ఈ పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనుల నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతున్న పిలుపు విని నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొనుడి నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా మీద మీ భారం ఉంచండి నా కాడి మీ మీద ఎత్తుకోండి నా కాడి సులువు నా భారము తేలిక నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు సో ఏ విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా నంబర్ వన్ ఆత్మకు రక్షణ నంబర్ టూ ప్రాణమునకు విశ్రాంతి ఎవరు కలవరంలో బతుకుతారు అంటే విశ్వాసం ఉంచినోళ్ళు కలవరంలో బతుకుతారు ఆయన అందరి విశ్వాసముతో అడుగులు ముందుకేసేవాళ్ళు బ్రతుకును కొనసాగించేవాళ్ళు కలవరం అనేది వాళ్ళ దరిదాపు కూడా చేరదు ఎంతమంది ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీరు కలవరాల్లో బ్రతుకుతున్నారా ప్రభు నందల విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిలో బ్రతుకుతున్నారో మీ మనసును మీరే పరీక్షించి చూసుకోండి నేనైతే కలవరంలో బతకడానికి ఇష్టపడను ఏదన్నా ఉన్నాయి ఏదన్నా పోని నా బ్లంట్ భాషతో చెప్పాలంటే మొత్తం కలిసి వాగులో పడిపోని డోంట్ కలవరం డోంట్ మెంటల్ టెన్షన్ డోంట్ మానసిక ఒత్తిడి నిద్ర మాత్రలు స్తోత్రం హలో శుభ్రంగా ఎన్నో ఉన్నాయి బాధ్యతలు భారాలు బరువులు అన్నీ ఉన్నా సరే ఏదో దేవుడు పెడితే ఆ టయానికి అంత తిని అంటే ఏదన్నా చింత ఉంది కలవరం ఉందంటే ఆయన పరిచర్య గురించే తప్ప ఇక దేని గురించి కూడా మనం ఆలోచిస్తాం ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఆలోచించి ఒత్తిడి గురయ్యామనుకో గుర్రం ఎక్కి పైన నెత్తిన మూటబెట్టుకున్నవాడు సామెత ఉంటుంది అర్థమైందా ఏడుగురు మూర్ఖుల కథ ఒకడు చెప్పే చాలా క్రితం ఏడుగురు ఏడుగురు మూర్ఖులని గుర్తుందా మీకు రాజు మంత్రిని పిలిచి చెప్పాడంట మంత్రి నాకు ఒక కోరిక కలిగిందయ్యా చెప్పండి మహారాజా మన రాజ్యంలో మూర్ఖులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనుంది అందరి సంగతి వద్దు కానీ ఒక ఏడుగురు మూర్ఖులు కావాలయ్యా నాకు అన్నాడట మూఢుడు లేక మూర్ఖుడు ఉంది మహారాజా అంట ఇక రాజ్యభారం వదిలిపెట్టి ఆ పనులు వదిలిపెట్టి మంత్రి ఎవరి కోసం వెతుకుతున్నాడు రాజ్యంలో ముర్ఖుల కోసం ఎంతమంది కావాలి ఏడుగురు రోడ్డు మీద పోతూ ఉంటే ఒకడు గుర్రం వేసుకొని పోతున్నాడంట ఫస్ట్ వాడే గుర్రం వేసుకొని పోతా ఉంటే మంత్రి వాడిని చూసి ఆశ్చర్యపోయి నిలబడ్డాడంట ఎందుకు తెలుసా వాడు గుర్రం ఎక్కున్నాడు వాడి నెత్తిన ధాన్యపు మూట ఉంది వాడి నెత్తిన ఏముంది ధాన్యపు మూట ఉంది మంత్ర అన్నాడు అబ్బాయ్ గుర్రం ఎక్కావు కదరా ఆ మూట గుర్రం మీద పెట్టచ్చుగా అన్నాడు నేనే బరువైతే ఇది ఎందుకని దీన్ని నేను మోత్తనా అన్నాడంట సబ్బాసరా మంచి పనుడి నువ్వు మా రాజు నీలాంటి అడిగాడు రాజు ఆస్థానానికి వస్తావా నీకు డబ్బులు ఇస్తా అన్నాడంట ఎందుకు రాను వస్తాను అవండి ఒకటి పెట్టుకున్నాడు వెంట ఎవడి ఎవరు మరి అంత అయ్యిద్ది కదండి నేను మానసిక ఒత్తిడికి గురయ్యి నేను ప్రజలు అయ్యేదానికి అసలు నన్ను నా ఒత్తిళ్ళని మొత్తాన్ని మోస్తున్నది ఎవరు పెద్దగా చెప్పండి మరి ఆయన మోస్తుంటే చింత ఆయన పడుతుంటే నా గురించి ఆలోచనలు ఆయన చేస్తా ఇంకా నేను ఆలోచన చేయటమే నాకు అర్థం కాదు నేను ఒత్తిడి గురి కావటం ఏంది సింపుల్గా చెప్పాలంటే సోది సోది వ్యవహారం తప్ప అట్టెట్లే అన్నా మనం ఆలోచించకపోతే ఎట్ట మరి ఆలోచించు సాధించు తమరు ఆలోచించినంతవరకు దేవుడు సైలెంట్గా ఉంటాడు ఏంది ప్రభా ఏం పట్టించుకో అన్నావు అనుకో తమరు ఆలోచించుతున్నారుగా చించండి అంటాడు అదేంటి ప్రభా ఆలోచించొద్దంటే అంటే నువ్వు ఆలోచించేదానికి నేను ఎందుకు నాయన ఏం రాసి పెట్టాను నేను చింతిస్తున్నాను అన్నాను కదా దాని అర్థం ఏంటి నేను చూసుకుంటా నువ్వు ప్రశాంతంగా అంత దీన్ని నిద్రబోవు ఇలా చేయకపోతే మనం ఆయన్ని దుఃఖపెట్టినట్టయితే చాలామందికి తెలియచావు ఈ సంగతి నీకు దేవుడు ఇచ్చిన టయానికి అంత అన్నం తిని నీకు విశ్రాంతి పొందమని దేవుడు చెప్పినప్పుడు అంత విశ్రాంతి నువ్వు తీసుకోపోతే నువ్వు దేవుడిని దుఃఖ పెట్టిందా అని అవుతావు దుఃఖ అవుతావు అదేంది అవును విశ్వాసం లేకనేగా నువ్వు తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి ఆలో చించుతా చించుతా కూర్చుంది నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఆ ఎందుకు చేస్తావు ఇంటి మొత్తం అడుగుతారు ఏంటి అసలు ఏంది ఏం చింత లేకుండా ఉన్నావు ఏంది అసలుకి ఏంది ఏంది అసలు అనుకుంటూ వచ్చారనుకో ఏంది అసలుకి ఏంది నోరు మూసుకొని పోండి నా తండ్రి ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అంతే అది విశ్వాసంగా లోడే వ్యవహారం అంతేగాని మనం కూర్చొని ఏడు మొహం పెట్టుకొని మనం ఏడుస్తా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తా వాళ్ళు మనల్ని చూసి ఆడవా మన వాళ్ళని చూసి ఆడవా అందరికీ దడ ఆయాసం పెరిగి ఉన్న సమస్యలు కాక మళ్ళీ ఈ టెన్షన్ దెబ్బకి ఆలోచించి అడ్డం పడి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొత్త సమస్యలు కాబట్టి సోదరులారా మన ప్రాణములకు ఇవ్వటానికి దేవుడు నిర్ణయించాడు మూఢుల్లాగా మూర్ఖుల్లాగా స్పష్టంగా తెలిసిండి కూడా ఆయన కదలికలు ఎరిగుండి కూడా మనం ఇంకా మూర్ఖుల్లాగా కలవరానికి గురి కాకూడదు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి మహారాజులు మహాతల్లు చెప్పినప్పుడు బాగానే వింటారు కోటం అయిపోయినా వచ్చి చూడాలి ఒక్కొక్కళ్ళ ముఖం నన్ను చూడగానే ఎందుకో మారిపోతుంటుంది ఆ ముఖం అప్పుడు దాకా నవ్వుతా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కూడా అనయ్యో అనుకుంటుతారు ఏ అప్పుడు దాకా నవ్వుతున్నా నన్ను కూడా చూసి నవ్వి సావచ్చు అనుకుంటాను నేను నన్ను నన్ను చూడో నువ్వు ఏడు ముఖం పెట్టుకోకపోతే నవ్వుతా బలరిచ్చు అటు కాదు అప్పుడు దాకా పక్కన వాళ్ళతో నవ్వుతా నేను కనపడగ నేను దగ్గరికి వచ్చి ఉన్నాయా కమ్మ నువ్వు ఏడికి చెప్పకపోయినా నువ్వు మామూలుగా చెప్పినా సరే నేను సీరియస్గా నేను ప్రార్థన చేస్తానువే ఫీల్ కావద్దు ఉన్నసంగ చెబుతున్నాను నేను ఎందుకు గందరగోళం కావాలి మనం ఆయన ఏర్పాట్లో ఉన్నాం వస్తాయి వచ్చినవన్నీ మన మేలికే వస్తాయి అనవసరంగా ఏం రప్పిస్తాడైంది వచ్చినవన్నీ మన మేలికే మనకి ప్లస్గానే వస్తాయి మనకు మేలు చేసే పోతాయి కలవరం ఏమి అవసరంలా అందుకే నేను నిర్ణయించుకున్నా ఎవడన్నా కలవరం కలవరండి నా పక్కన ఉంటే బారి డంగా వానికి లేకపోతే వాడు పేషెంట్ నన్ను కూడా పేషెంట్ని చేస్తాడు వాడు ఈ దడవాళ్ళ పక్కన ఉండకూడదు కొంప ముంచుతారు వాళ్ళు వాళ్ళ దడ దెబ్బకి వాళ్ళు బాగానే ఉంటారుగా మనకొచ్చి స్ట్రోకులు వస్తాయి పోతాం దడవళ్ళు ఉండే పోయే సునామాలు అనాల్సింది ఇంకా మధ్యలో ఉండకూడదు కలవరానికి తావ్యవద్దు భయం గుప్పెట్లో బతికేదానికి లేదు దాని నుంచి విడిపించాడు మనల్ని చెప్పు నిన్ను నీ బాధ్యతలను మోస్తుంది ఎవరో పెద్ద చెప్పు మరి ఆయనకు అప్పచెప్పకుండా నువ్వు సైతం ఆయన సంఖలో ఎక్కి నేనెత్తిన నీ బరువు మూట పెట్టుకుంటే ఎట్లా ఆయనకే అప్పచెప్పు ఏమంటారు అది లేకపోతే ఏడుగురు మూర్ఖుల్లో ఒక మూర్ఖుడి ఒక మూర్ఖురాలి నువ్వు అవుతావు నేను చెప్పిన ఈ పాయింట్ నిజంగా మీ మైండ్కి ఎక్కితే కలవరం అన్నది భయం అన్నది ఆందోళన అన్నది నీ జీవితం లేక ఉండదు నీ హృదయం లేకుండదు నీ ప్రాణానికి విశ్రాంతి ఈ సంగతి అర్థమయ్యే దేవుని పిల్లలు ఆత్మీయులు అంత ప్రశాంతంగా ఉండేది కొంతమంది అనుకుంటారు అసలు వీళ్ళకి ఏంది ఏం చింత ఉండదు ఏంది అసలు ఎప్పుడు చూసినా నవ్వుతా కళ్ళకళ్ళ హ్యాపీగా ఉంటారు కారణం ఏంటంటే వాడికి లేని ధన్యత మనకుంది మన బాధ్యతలు వహించే దేవుడు మనకు తోడై ఉన్నాడు అది నిజమని మనం నమ్ముతున్నాం అందుకే వేదం లేదు మూడవది ఎందుకు మనం ధన్యులం మన ఆత్మకు రక్షణ విశ్వాసాన్ని బట్టి ప్రాణమునకు నెమ్మది విశ్వాసాన్ని బట్టి ఎవరి మీద పెద్ద చెప్పండి రైట్ మన శరీరానికి కావాల్సిన సహాయము విశ్వాసాన్ని బట్టే ధన్యులం మనల్ని భూమి మీద పుట్టించి మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమమూర్తి ఈ భూమి మీద మనం మనుగడ సాగించినంత కాలం మనకేమేమి అవసరం అవుతాయో మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు మన శరీరానికి కావాల్సింది ఒక రెడీ చేసి పెట్టాడు అన్న అనవాకు ఉన్నాయి తగిన కాలం మందు ఒకటొకటిగా నీకు అందుతాయి మళ్ళా తేడా ఉండదు కన్ఫర్మ్ అరే దేవుడిని ఎడగని పాపాత్ముడు అన్యుడు నాస్తికుడికి అన్ని సిద్ధం చేసి అందిస్తున్న దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనే లోకంగా బ్రతుకుతూ ఆయన రక్తంలో కడగబడిన మనల్ని పక్కన పెడతాడా శరీరమునకు కావలసినవి ఎవడో కాకపోతే కొంతమందికి విశ్వాసం ఉండదు కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ శరీరమునకు కావలసినవి కూడా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి పక్కా కొంతమంది పెళ్లికి ఎదిగిన పిల్లల్ని పెట్టుకొని దిగులు పడుతుంటారు నా పిల్ల పెళ్లికి ఎదిగింది నా పిల్లవాడు పెళ్ళికి దిగాడు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు నువ్వు కన్నావు పెంచావు పెద్ద చేశావు వాళ్ళకి జీవితాలు నిర్ణయించింది వాళ్ళని నీ కడుపు నేసింది దేవుడు నీకంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు వాళ్ళకు కావాల్సిన మార్గాన్ని సిద్ధపరిచే ఉంచాడు దాని గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు విశ్వాసము గలవాడవైతే ఈ సమస్యలకు కూడా దేవుడు పరిష్కారం ముందే సిద్ధపరిచాడని నువ్వు ఎరిగి సంతోషించి విశ్వాసంతో దేవుడిని స్థుతిస్తానే ఉంటావుతానే ఉంటావుస్తూ ఉంటావు దేవా నా పిల్లల సంగతి ఏంటి నా పిల్లలకు పెళ్ళి అని అడిగే అవసరం కూడా లేదుగా నాకు బిడ్డనంటూ ఇచ్చాడంటే ఆ బిడ్డకు భవిష్యత్తును నా దేవుడే సిద్ధపరిచాడు నాకు చింత లేదు నా తండ్రికి స్తోత్రం డాందకారపు లోయలలో నేను సల్చరులు చీనా దేనికి భయపడను గాడంద కారపు లోయలలో నేను సల్చరులు చిన దేనికి భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును అన్నో దినం కాపాడునే నీ దుడ్డు కర్రయు దండమును అనుదినం అనుక్షణం కాపాడునే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆ పాకాలముల पक्षयुडाके स्तोत्रमू నీ శరీరానికి బలహీనత వచ్చిందా జబ్బు వచ్చిందా ఓకే నీకొక్కడికే ప్రపంచం ఏదో వచ్చిందా లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికి వస్తుందా పెద్దగా చెప్పు మరి ప్రపంచంలో మిగిలినోళ్ళకి ఎవ్వడికి లేనట్టు నీకొక్కదానికే నీకొక్కడికే ఉన్నట్టు ఎందుకు నువ్వు గందరగోళం అవుతున్నావు అంటే అన్నయ్య వాళ్ళకి కూడా ఉందని ఆదరణ బంధమంటేంది రోగం వచ్చినప్పుడు బలహీనత కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేక తినలేక తాగలేక బాధరా బాబు అందుకు అన్ను అంటా ఉన్నా తెలుసు ముందు ఆ బాధల కంటే కూడా ముందు అసలు మెయిన్ బాధ ఏంటో తెలుసా నాకు కంపెనీ అని రిపోర్ట్ వచ్చింది ఉంటానా పోతానా మొత్తానికి ఏదో మూడింది అని ఒక మాట చూద్దా కరోనా బలహీనత వల్ల లక్షల సంఖ్యలోనే ప్రజలు చనిపోయారు చనిపోయారా లేదా ఎంతమందికి తెలుసు రైట్ మీలో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఎవరున్నారో చేతులు ఎత్తండి అట్లా పైకి చేస్తాను చూడు ఎంతమంది ఉన్నారో చూడు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు సర్దించండి ఇప్పుడు నాకు అర్థం కాలేదు వచ్చిన తెగులే ఆ బలహీనతే ఎంతోమందికి వచ్చింది లక్షల సంఖ్యలో చనిపోయారు కదా అదే జబ్బు అదే బలహీనత ఇంకా మిగిలిన రోగాల్లాగా క్రమక్రమంగా క్రమక్రమంగా ఎప్పుడికో ఇప్పుడు షుగర్ ఉంది షుగరు అని తెలియగానే వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయేది లక్షణాలు స్టార్ట్ అవుతాయి రిపోర్ట్ రాకముందు లక్షణాలు ఏముంటాయి రిపోర్ట్ వచ్చి నాకు లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి కిడ్నీల దగ్గర నొప్పి వస్తుంటుంది ఎందుకంటే షుగర్ వస్తే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అని భయం ఎందుకు కళ్ళు మసకబారుతుంటే షుగర్ వస్తే కళ్ళు మసకబారుతాయని భయం అలాగా ఒక జబ్బును గుర్చి రిపోర్ట్ రాగానే బాడీలో లక్షణాలు వచ్చేస్తాయి ఒక మాట చెప్తా అదన్నా ఒకవేళ నిజంగా ఒక వ్యక్తికి షుగర్ బలహీనత ఉంటే సంవత్సరాల సంవత్సరాల నిడివిలో నాకు తెలిసి ఇప్పటికీ పాతిక సంవత్సరాలు క్రితం షుగర్ బలహీనత ఉండి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇంత మార్పు లేకుండా నంబర్ వన్గా ఉన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమంది హలో ఇంతమంది ఉన్నారు అదే బలహీనత పాతికేళ్ళు ఒక్కళ్ళను చూపించాను అడిగితే తప్పకుండా చూపిస్తా అబద్ధం చెప్పడా ఎవరో చాలేమన్నా ఉన్నారు పాతికేళ్ళు ఇంచు మించు పాతిక సంవత్సరాలు పైనే ఆ మనుషులను చూస్తే మీరు బిత్తరపోతారు ఈ మనిషి షుగర్ పేషెంట్ అని ఏది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా అది ఏం చేయలేకపోయింది కరోనా అట్ట కాదు వచ్చిందంటే వారం పది రోజుల్లో పరదేశులము ప్రియుల రేమ పురమిదిగా దిపుడు నిజముగా అనుకుంటా పోవటమే అది కదా హడావుడి నేను ఒట్టికి చూపుతున్నా నిజంగా జనం పోయారా పెద్దగా చెప్పండి ఎంతమంది పోయారు వేలల్లో పోయారా వందల్లో పోయారా లక్షల్లోనే పోయారా పెద్దగా డౌట్ లేదుగా లక్షల మందిని కాజేసిన కరోనా నిన్నెందుకు ఏం చేయలేకపోయింది చెప్పు నాకు అదే దగ్గు నీకు వచ్చింది అదే ఆయాసం నీకు వచ్చింది అదే ఆక్సిజన్ నీ కూడా పెట్టారు అసలు ఆక్సిజన్ పెట్టే పొజిషన్లో లేనోడు పుట్టుకను జారిపోయాడు ఒకళ్ళు కనీసం ఒక పూట కూడా నెబులైజర్ బెట్లా ఆక్సిజన్ పెట్ట షడన్గా జారిపోయారు మళ్ళీ నీకైతే బెడ్ మీద తీసుకెళ్ళి ఏమండి బండిళ్ళు బండిలు లెక్కిచ్చారు ఆక్సిజన్ లాగి పడేశావు పీపల్ పీపాల్ ఆక్సిజన్ ఒక్కసారి కూడా ఆక్సిజన్ నెబులైజర్ ఏది పెట్టబడని వ్యక్తులు పోతే బండిల్ బండిలు ఆక్సిజన్ లాగిన నువ్వు ఎలా బతికున్నావు నీ పల్స్ రేట్ యాభైకి యాభై ఐదుకి అరవైకి పడిపోయి నువ్వు ఎట్ట బతికి బట్టగట్టావు చెప్పు ఎందుకన్నా తెగులు నిన్నేం చేయలే లక్షల మందిని హతము చేసిన తెగులు నిన్నెందుకు ఏమీ చేయలేకపోయింది అంటే ఆయన ఇప్పుడు అర్థమైందా ఏం కాలా ఇక సెలవు అంటే అవుట్ ఇక నువ్వు ఏం పెట్టినా ఉండదు ఇంకా సెలవు లేదు ఆ మనిషి ఉండాల భూమి మీద అన్నాడు గనక ఉన్నావు నువ్వు ఉన్నావు నువ్వు ఎంతమంది ఒప్పుకుంటారు ఆయన ఇక సెలవు అంటే ఇక అంతే పాటే కరోనా టైంలో పాటలు కూడా లేవు అవునా మరి నీకు పాటలు లేవు ఇప్పుడు కూర్చొని పాటలు పాడుతున్నావు ఎక్కడ పాడుతున్నావు నువ్వు లెక్క ప్రకారం కరోనా టైంలో నీకు పాటలు పాడే పొజిషన్ కానీ ఏం జరిగింది సెలవివల సెలవి వల ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు క్యాన్సర్ జబ్బు అయితేనేమి కిడ్నీలు జబ్బు అయితేనేమి ఊపిరితిత్తులు జబ్బు అయితేనేమి హెచ్ఐవి పాజిటివ్ అయితేనేమి బ్రెయిన్లో ట్యూమర్ అయితేనేమి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే నేమే ఏదైతేనే అందరికి వచ్చింది అందరూ నాకు వచ్చింది నేను కూడా పోతానంటావా భూమి మీద బ్రతకడానికి వారికి కృప ఇవ్వబడలేదు తీసుకున్నాడు నీకు కృప ఇవ్వబడి ఉండొచ్చు కదా నీకు సెలవు ఇచ్చి ఉండొచ్చు కదా బ్రతకడానికి ఇప్పుడు చెప్పు కరోనానే సాక్ష్యం నీకు వచ్చిన కరోనా పాజిటివ్ మిగిలిన వాళ్ళకి వచ్చింది వాళ్ళ ప్రాణాలు తీసింది కానీ నిన్నేం చేయలే గుర్తుపెట్టుకో నీ శరీరానికి వచ్చిన రోగంతో సహా ప్రభు సెలవు లేకుండా నిన్నేమీ చేయలేదు ఉంటుందట్ట ఒకవేళ ఉంచితే అయినా లేదు మనసు కలిగిందనుకో నువ్వు బాగా ప్రజర్ అయ్యి అనుకో తీసే తండ్రి అని పో అంటాడు అయిపోయి స్వస్థత వచ్చింది ఎంతసేపు ఇల్లు కట్టినోటి ఇంటిని బాగు చేయడం ఎంతసేపండి స్తోత్రం ఫోర్డ్ కారు గురించి మీరు విన్నారా ఫోర్డ్ ఫోర్డ్ కారు తెలుసా ఆ కారు కొన్నాడంట ఒకడు కొద్ది రోజుల తర్వాత రోడ్డు మీద ఆపి అయితే రిపేర్ చేసుకుంటున్నాడు ఏదో తేడా వచ్చింది లోపల గంట నుంచి పాట్లు పడుతున్నాడు ఓ పెద్ద ఆయన పోయాడు ఆయన దగ్గరికి బ్రదర్ నేను చూస్తాను కొంచెం అవకాశం ఇస్తావా అన్నాడంట ఏంది పెద్ద అయినా చూసేది గంట నుంచి నా అవతారం చూడు అది ఒక దారిగాక నేను చేస్తుంటే పర్లేపో అన్నాడు అంట పక్కకుపోయి పది నిమిషాలు నిలబడి మళ్ళీ దగ్గరికి వెళ్ళి బ్రదర్ నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వయా నేను ట్రై చేస్తాను రాయారా రా చెయ్యి అనే ఈ ఛాట్ దానికి వెళ్ళి అబ్జర్వ్ చేశాడు మొత్తం అబ్జర్వ్ చేసి ఆడిచ్చిన వస్తువులు కూడా పట్టుకోవాల చేత్తోనే చిన్న మార్పులు చేశాడు వెళ్ళి స్టార్ట్ చేయన్నాడు స్టార్ట్ చేశాడు స్టార్ట్ అయింది ఈ గంట ఇరవై నిమిషాలు గంట పది నిమిషాలు చెమట్లు పని పనిచేసాడు ఏం అర్థం కాల ఆయన జస్ట్ ఊరికి అట్లా కలిదిచ్చేదో చిన్న చిన్న మార్పులు జస్ట్ ఒకటి ఒకటి నిమిషం ధర స్టార్ట్ చేయండి స్టార్ట్ అయింది బండి దిగి వచ్చి సార్ నా వల్లే కాలేదు మీరు పెద్ద వయసు వారు మీ వల్ల ఏమవుతుంది అనుకున్నాను మీరేంటి సార్ ఎంత ఈజీగా చేశారు ఓ థ్యాంక్ యూ సార్ అనే కృతజ్ఞతలు చెప్పాడు ఈయన వెళ్ళబోతుంటే సార్ మీ పేరు అన్నాడట నా పేరు హెన్రీ ఫోర్డ్ అన్నాడట అంటే ఆ కార్ కంపెనీ పేరు ఉందో తెలుసా ఫోర్డ్ ఆ పేరు ఎరదే అన్నాడు అంటే ఎవరు దాన్ని డిజైన్ చేసినోడు దాని నిర్మాణకుడు దాని నిర్మాణ ఆయన చూడండి ఎట్టున్నాడు ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా కార్ని డిజైన్ చేసినోడు దాని పొజిషన్ మొత్తం తెలిసినోడు దానికి ఆయువు పట్టు ఎక్కడ ఉంటుందో అంత తెలిసినోడు ఆయన ఆయన్ని పక్కకు బామంటాడు పిచ్చోడు స్తోత్రం ఇప్పుడు మన శరీరాన్ని డిజైన్ చేసింది ఎవరు నువ్వా అమ్మా నాన్న వాళ్ళకేం తెలీదు మనల్ని డిజైన్ చేసింది ఆయన ఆయన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నా తల్లి గర్భమున నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇప్పుడు మనం మరో కీర్తన పాడుకుందాం నీ తలం పులే రూపు